బాలకృష్ణ గారు, మీరు 1984లో డిస్కో కింగ్ సాహసమే జీవితంతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అంటే 38 ఇయర్స్ అయింది మీరు సోలో హీరో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అప్పుడు ఏ ఎనర్జీ డిస్కో కింగ్లో ఏ ఎనర్జీ కనిపించిందో ఇప్పుడు అఖండలో కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ అలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, మీ రహస్యం ఏంటి ఎనర్జీ? రహస్యమే లేదండి, రకరకాల పాత్రలు చేయడం, చెయ్యాలని ఒక తపన, అవకాశాలు నాకు రావడం, అలాగే మన పని మీదే తప్పితే ఇక వేరే వాటి మీద నేను చెప్పాను చాలా సందర్భాల్లో కూడా. నా సినిమా ఎంత కలెక్ట్ చేసింది, లేకపోతే నేను ఎన్ని సినిమాలు చేశాను అన్నది ఇవన్నీ నేను నా బుర్రలో పెట్టుకోను. మూడోదేమో నా నిర్ణయమత బాగుండాలి, సినిమా తొందరగా అయిపోవాలి. తర్వాత నా కాలకృత్యాలు, దినచర్య అంటే పొద్దునే లేవడం, నా వ్యాయామం ఇవన్నీ అంటే అన్ని రకాలుగా త్వరత. ముఖ్యంగా నాన్నగారి సినిమాలు, నాన్నగారిని తలుచుకున్న రోజు ఉండదు, నాన్నగారి సినిమా చూడకుండా పడుకునేది ఉండదు, దాన్ని చూడందే. ఎందుకంటే మళ్ళీ పొద్దున లేవడానికి ఒక స్ఫూర్తి ప్రదాత, ఆయన తండ్రే కాదు నాకు గురువు, దైవం, నా మెంటర్ అంతా ఆయనే నాకు. సో ఇదే ఇంతే సో నా అదృష్టం. తండ్రి కొడుకుగా నాకు కూడా అన్ని ఆయనలాగా అన్ని అవకాశాలు రావడం, పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘిక చిత్రాలు కానివ్వండి, లేకపోతే చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి, లేకపోతే ఫ్యాంటసీ సినిమాలు కానివ్వండి, ఇటువంటి రకరకాల భిన్నమైన నేపథ్యాల్లో సినిమాలు చేసే అవకాశం నాకు కలగడం. హలో బాలకృష్ణ, ఒక్క నిమిషం బ్రదర్, నేను చెప్తాను. బాబు చెప్పారు, బాబు గురించి ఆన్సర్ ఒకటి నేను కూడా చెప్తాను. ఆయన ఎందుకు అలా హెల్దీగా ఉన్నారయ్యా అంటే, వారు చెప్పింది కాకుండా ఏది లోపల ఆయన దాచుకోరు, ఉన్నది ఉన్నట్టదు కదా వదులుద్దేకుండా అలా కుండ పగిలినట్టు ఉంటుంది. సో దాంతో లోపల ఏది ఉండదు కాబట్టి ఆయన ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటాడు. ఆ క్షణంలో ఏం చెయ్యాలో, ఆ క్షణంలో ఎలా బతకాలో అది బతికేస్తాడు. ఇతను అనాలి అంటే అలా అనేస్తాడు ఆయన అంతే. సో లోపల ఏది ఉండదు కాబట్టి ఆయన క్లీన్, అందుకే అంత హెల్దీగా ఉన్నారు. బాలబాబు గారు,